అలా అలర్ చేయకూడదు. ఇది దాగూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా వైరా, అదిగా సార్ ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని దాగొచ్చు దాగు. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా. అలాగే సార్ సంగతి ప్లీజ్. అరే నువ్వు కట్టావు నమస్తావని నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. పెట్టలేదు గెట్ల ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాను కదా. మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే. ఏ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. ఇలా పర్లేదు నేను ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు మీ అందరికి శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నానార్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా, అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఎంటవాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను ఏం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబర పడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. 49 సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడు హైదరాబాద్ దాకి లాగే ఉరికిస్తాం. కొంచెం శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు రమణ బుచ్చి కూర్చోండి రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరాటో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ ఇవ్వలేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగి చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వింకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు, ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్, నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే, అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను, పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటే కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్
గ్రీషమ్ జాన్ గ్రీషమ్ జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి హ ఎక్కడకరా నేనే నీ బతుక్కి తెలుగుడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను ఆ చౌదరి గారికి క్షమించరు ఈ చలుగు నీకు పెళ్ళి అవుదాం ఎలా కంగారు పడకండి అది నీకు అనవసరం నేను ఆడుతాను పాడుతాను లేటెస్ట్ తెలుసా మనసా సా సరిగా మెన్ పదని సే కమ్ ఆన్ మది యోసే రేయ్ ఎవడరా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు ఓయ్ ఏంట్రా నేను కాకిందంట నా సంగతి నీకు తెలుసు నర్రి చేస్తా ఏ ఊర్మిది రేయ్ రేయ్ రేయా రేయా ఏంటంటావ్ చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేనెందుకు నవ్వుతున్నాను అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిల్డప్ అబ్బే నిజమే బయటకు వెళ్ళామంటారా ఏ పట్టుకురామంటారు ఏ దొరికి తీసుకురా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా వెళ్ళవా బుజ్జి బుజ్జి చిప్ తీసుకోరా ఎలా ఇస్తావు రూపాయలు కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి లే ఏంట్రా గజల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగనట్టు బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా ఇదిగోండి సార్ ఏంట్రా దోరపడి జామకాయలు బంగాళ దుంప చిప్స్ అండి అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు గిడి పప్పు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తా నీకు టికెట్ లేకుండా రైల్ ఎక్కడనుకున్నావా నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతాం మనకేంటి సార్ వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్ను వదిన వేస్తే వెంకి పోను నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీ నాన్ వెజ్ తింద్రా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెస్టిన్ తినాలని నాకు మనసు అప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టమా ఒకటి ఉంచండిరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే ఇలా వినకే డిగ్రీ అందేసేదావు
అరే రేపు మా అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోని బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటండి? అందుకే దరిద్ర కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్.